अंदर की नमस्कार वेलकम टू ट्रेडिशनल वंटलु रेसीपी टेस्ट चिंतचिगुर पचड़ी ने प्रिपेर चुस्काल चूपान नेपी मेथड चिंतचिगुर पचड़ी चुस्को चूँगी टेस्ट चाला बहुत मर इंकेक आलस्यमो आ प्रासेस्ट वेल्लिपोदा मुझे और पैन पेको अंदर की पाव कप दाका पल्लील स्टव लो फ्लेम पेकोनी पल्लील मंच कलर वेवर वेकूं इप्ड चूप्चि विधा पल्लील कलर रही कलर रहा प्लेटेक इला पल्लील प्लेटेक अदे पैन टी स्पून दाका आई वेसको पद एंडमिर्च वेसकंदा एंडमिर्च अने ते कारा बटी एंडमिर्च ऐडी एंडमिर्च मंच कलर वेवर वेकूं इप्ड चूप्चि विधा एंडमिर्च कलर रहामिर्चि प्लेटेक अदे पैन मूड टेबल स्पून दाका आई वेसको इला आई अंत वेसकना टमाटा तस्कोनी टमाटा चिंता मुखल का कटेको आईल्लो को बाग फ्रई चुस्म इला टमाटा मुखल फ्रई चुस्क రెండు కప్పుల పుల్లటి చింతచిగురు తీసుకోండి మనం చేసుకునే పచ్చడికి చిప్పుల్లగా ఉండే చింతచిగురు తీసుకోండి అప్పుడే మనం చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది ఇలాగా చింతచిగురు అంతా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసుకునే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని చింతచిగురు అంతా కూడా మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి చింతచిగురు అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇలాగా చింతచిగురు అనేది ఇప్పుడు నొక్కి చూస్తే గనుక మెత్తగా ఉడకాలండి అప్పుడే మనం చేసుకునే పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది చింతచిగురు అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లార పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండిమిర్చి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకుందాము ఒక 1/2 టీ స్పూన్ దాకా తురిమిన బెల్లం వేసుకోండి ఇలా వెన్న వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి రోల్ ఉంటే గనక రోట్లో దంచుకోండి ఇంకా టేస్టీగా వస్తుంది పచ్చడి అనేది ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న చింతచిగురు టమాటాలు వేసుకోండి ఇలా వేసుకొని ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూపించిన విధంగా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ పచ్చడికి పోపు ఏమ అవసరం లేదండి రైస్ లెక్ చాలా బాగుంటుంది ఇలాగా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సద్దన్నం లేకైనా లేదంటే వేడి అన్నం లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ